ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నామైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. మనం గలతీయులకు రాసిన పత్రిక గురించి నేర్చుకుంటూ ఉన్నాము. అందులో అపోస్తలైన పౌల్ గారు 5వ అధ్యాయంలో మనం దేవుణ్ణి ఎరగక ముందు దేవుని లేని ప్రజలుగా ఏ విధంగా మనం శారీరకమైన కోరికలతో ఈ యొక్క ప్రపంచ ఆశలతో సాతాన్ చేతిలో ఏ విధంగా బందీలుగా ఉన్నాము, కానీ ఈ రోజున దేవుని నమ్మిన బిడ్డలు రక్షణలోకి వచ్చిన వారు, యేసయ్య రక్తం చేత కడగబడిన వారు, విశ్వాసులను వారు తన ఆత్మతో దేవుని యొక్క పరలోక రాజ్యపు పవిత్రమైన ఆత్మ మన హృదయాల్లో దేవుని లక్షణాలని గుణగణాలని ఆత్మీయ ఫలాలుగా ఆయన మన హృదయంలో ఉంచి ఆయన బిడ్డలుగా ఆయన రాజ్యవారసులుగా నడిపించుకుంటూ ఉన్నారు. వాటి గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తూ ఉంటుంటే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దేవునికి స్తోత్రాలు. Galatians 5:22-23. బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్. అగేన్స్ సచ్ దెర్ ఇస్ నో లా. మంచి చేయటానికి ఎప్పుడు కూడా చట్టం లేదు అంటారు. ఏ దేశంలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ, ఏ కమ్యూనిటీకి చెందినా, మనం ఎవరమైనా కానీ, ఒక వ్యక్తికి మనం మంచి చేసినప్పుడు పీపుల్ విల్ అప్రిషియేట్. సమ్టైమ్స్ మేబీ దే మే నాట్ అప్రిషియేట్, బట్ డెఫినెట్లీ గాడ్ విల్ అప్రిషియేట్ అస్. దేవుడు తప్పకుండా మనల్ని అభినందిస్తారు మనం మంచి పనులు చేస్తూ ఉంటుంటే. దట్స్ వై జీసస్ క్రైస్ట్ ఆయన ప్రేమను చూపించడానికి ఈ భూమి మీదకు వచ్చారు. ఈరోజు మనం ప్రేమ గురించి నేర్చుకుందాం. ప్రేమ గురించి చెప్పాలంటే ఇది ఎంతో పెద్ద సబ్జెక్ట్. ప్రతి ఒక్కరూ ప్రేమ కావాలంటారు. ప్రపంచం మొత్తం కూడా ప్రేమ కోసం ఆశపడేవారే ఉన్నారు. ఇటు చూడండి, భార్యాభర్తల ప్రేమ కానీ, లేదా ప్రేమికుల ప్రేమ కానీ, లేకపోతే తల్లిదండ్రుల ప్రేమ, పిల్లల మధ్య ఉన్న ప్రేమ, అలాగే మన కమ్యూనిటీస్లో బాసులకి, పనిచేసే వారికి మధ్యలో ఉన్న ప్రేమ, సంఘంలో పాస్టర్స్కి, ఆత్మీయ బిడ్డలకు ఉన్న ప్రేమ, ఎక్కడ మనం చూసినా కానీ దేర్ ఇస్ ఎ వర్డ్ కాల్డ్ లవ్. అండ్ వితౌట్ లవ్ వీ కెనాట్ లివ్. ప్రేమ లేకుండా మనం జీవించలేము. ఈ ప్రేమను మన గ్రీక్ పదాల నుంచి కొన్ని మనం చూసినట్లయితే దెర్ ఆర్ సమ్ కాన్సెప్ట్స్ ఆర్ దే. వాటిని మనం చూస్తూ ఉంటుంటే ఎరోస్. ఎరోస్ అంటే ఇది శారీరకమైన ప్రేమ ఒక భార్యాభర్తల మధ్య, లేదా శారీరకంగా ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్ ఈజ్ ఎరోస్. అండ్ అలాగే మనం చూస్తూ ఉంటే స్టెగో, ఒక కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమ, తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ, అలాగే పిల్లలకి తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ, ఈ ప్రేమని మనము స్టేగో అని మనం చూస్తూ ఉన్నాము. అలాగే మనం చూస్తుంటే ఫిలియో, ఒక ఇద్దరు స్నేహితులు గివ్ అండ్ టేక్, తను ప్రేమిస్తారు, అలాగే ఇంకో స్నేహితుడు తను ప్రేమిస్తారు. సో దే బోత్ లవ్ ఈచ్ అదర్ అండ్ దే బోత్ ఆర్ సో హ్యాపీ టు లవ్ బికాస్ దే నో ఈచ్ అదర్ దెన్ లవ్ ఈచ్ అదర్. ఇట్స్ ఏ సహోదర ప్రేమను ఫిలియో అంటారు. అలాగే మనం దేవుని ప్రేమను చూస్తూ ఉంటుంటే దీన్ని అగాపే లవ్ అంటారు. అగాపే లవ్ అనేది ఈ ప్రపంచం మొత్తంలో నిస్వార్థంగా, సెల్ఫ్లెస్గా, అన్కండిషనల్ లవ్. ఇదో మనం ఏదో చేస్తున్నామని దేవుడు మనల్ని ప్రేమించలేదు, కానీ ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నారు కాబట్టి, ఆయనే ప్రేమ కాబట్టి, ఆ ప్రేమను ఆయన బలిగా, ఆయన సిలువలో మరణించే వరకు ఆయన మనల్ని ప్రేమించి ఆ ప్రేమను మన హృదయంలో ఉంచారని రోమాపత్రిక 5:5లో మనం నేర్చుకుంటూ ఉన్నాము. సో వెన్ వీ బిలీవ్ ఇన్ క్రైస్ట్, వెన్ వీ కేమ్ టు ద సాల్వేషన్, వెన్ వీ రిసీవ్ క్రైస్ట్, గాడ్ పోర్ త్రూ హిస్ స్పిరిట్ ఇన్ టు అవర్ స్పిరిట్స్ హిజ్ లవ్. ఆయన ప్రేమను మన హృదయాల్లో ఆయన ఆత్మ ద్వారా కుమ్మరించారు. దేవునికి స్తోత్రాలు. యోహాను సువార్త 3:16లో గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్, హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ విల్ నాట్ పెరిష్ బట్ విల్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. కాగా దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించారు, ఆయన ఏకైక కుమారుణ్ణి ప్రపంచం కోసం ఆయన బలిగా, మన కోసం మన పాపాలని ఆయనలో ఇంప్యూట్ చేసి, ఆయన్ని సిలువలో మరణింపజేసి, ఆయన సమాధి చేసి, 3వ దినాన పునరుద్ధాన శక్తితో ఆయన లేపి ఆయన ప్రేమను మనకు చూపించుకున్నారు. ఇంత ప్రేమ నోబడీ కెన్ గివ్ అస్, నాట్ ఈవెన్ పేరెంట్స్. నన్ కెన్ లవ్ అస్ విత్ దిస్ కైండ్ ఆఫ్ లవ్. ఇలాంటి ప్రేమతో ఎవరు కూడా మనల్ని ప్రేమించలేరు. దేవునికి స్తోత్రాలు. వెన్ హీ సీ అస్ వెన్ వీఆర్ లాస్ట్ షీప్, మనం దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి, మనం దేవునికి శత్రువులుగా ఉండి, మనం పాపాలు చేసేసి దేవుని దగ్గరికి మనం ఏ విధంగా కూడా వచ్చే పరిస్థితిలో మనం లేనప్పుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన స్వరూపంలో మనల్ని నిర్మించుకున్న దేవుడు, సృష్టించుకున్న దేవుడు, మన మీద జాలితో, దయతో, కరుణతో, ఆయన అపారమైన ప్రేమలో, నిస్వార్థమైన ప్రేమతో మనల్ని ప్రేమించి ఈ భూమి మీదకి వచ్చి
మన దగ్గరకు వచ్చి ఆయన గురించి మనకు తెలియజేసుకొని మన కోసం ఆయన మరణించి ఆయన ప్రేమను చూపించారు. దేవునికి స్తోత్రాలు. ఈరోజున దేవుని ప్రేమని మన హృదయంలో కలిగి ఉన్న మనము ఎలాంటి ప్రేమను మనం చూపిస్తున్నాము? ఇలాగ దేవుడు చెప్పారు, రెండు విషయాలు దేవాది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఒకటి, నీ దేవుడిని నువ్వు ప్రేమించాలన్నారు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో, విత్ ఆల్ యువర్ మైట్ గాడ్ సెడ్ యు లవ్ ద లార్డ్ అండ్ ఆల్సో హీ సెడ్ టు లవ్ యువర్ నేబర్స్, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి అన్నారు. ఈ రెండిట్లో మనము ఏ ప్రేమను మనం పంచిపెడుతున్నాం? మన దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన వాక్యానికి మనం లోబడి జీవిస్తున్నామా? ఆయన ఏం చెప్పారో మనం మంచి కార్యాలు చేయమని, మంచిని చేయమని, ఎంతోమందిని ప్రేమించమని. చూడండి, ఆ యొక్క వెన్ పీపుల్ ఆర్ ఇన్ డిప్రెస్డ్, వెన్ పీపుల్ ఆర్ ఇన్ హోప్లెస్ కండిషన్, వెన్ పీపుల్ ఆర్ ఇన్ డార్క్నెస్, గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్ రీచ్ అవుట్ టు దెమ్. హౌ ఐ రీచ్ అవుట్ టు యూ ఫర్ యువర్ సేక్, నేను నీ కోసం ఏ విధంగా వచ్చానో అలాగే నువ్వు ఇతరులకు సహాయం చేయాలంటున్నారు, అలాగే నీ పొరుగు వారిని ప్రేమించాలంటున్నారు. మనం నిజంగా ప్రేమిస్తున్నామా? మనం నిజంగా దేవుని ప్రేమను చూపిస్తున్నామా? మళ్ళీ మన దేవుడు మనము మన యొక్క స్వార్థం కోసం, మన బిజినెస్ కోసం, లేకపోతే మనము బాగుపడాలని, మనం ఇంకా గొప్పవారిగా చూపించుకోవాలని దేవుని పేరు మీద మనం బ్రతుకుతున్నామా? దేవుణ్ణి మనం అమ్ముకొని మనం జీవిస్తున్నామా? ఎలాంటి ప్రేమను మనం కలిగి ఉన్నాము? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. టుడే గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్ దట్, డూ యూ లవ్ మీ? పేతురు గారితో అడిగారు ఆయన. యోహాన్ సువార్త 21లో పేతురుతో మాట్లాడారు. పీటర్, యూ డినైడ్ మీ 3 times. పేతురు, నువ్వు 3 సార్లు నన్ను నువ్వెవరువో నాకు తెలియదన్నావు, కానీ ఈ రోజున నేను దగ్గరికి మళ్ళా వచ్చిన ఆయన తిరిగి సమాధి జబడి లేచి పునరుద్ధానులై ఆయన టైబీరియస్ సముద్ర తీరంలో ఆయన కలిసినప్పుడు యేసయ్య అడుగుతున్నారు, పీటర్, డూ యూ లవ్ మీ? పీటర్ సేస్, లార్డ్ యు నో, తండ్రి మీకు తెలుసు. పీటర్ ఇస్ సేయింగ్ హియర్, తండ్రి నేను ఫీలియో ఒక సహోదరుని ప్రేమలాంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నారు. మళ్ళా దేవుడు అడుగుతున్నారు, పీటర్, డూ యూ లవ్ మీ? లార్డ్ యు నో దట్ వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఐ లవ్ యూ. And God is asking, Peter, do you love me? ఈ రోజున దేవుడు మనల్ని అడుగుతున్నారు, God is asking us, my children, do you love me? If you love me, you obey my commandments. నువ్వు నన్ను ప్రేమిస్తే నా వాక్యానికి లోబడి ఉండాలి, ఆజ్ఞ ప్రకారం జీవించాలి. ఆయన అంత మనం బరువు మొయ్యలేని ఆజ్ఞను దేవుడు ఇవ్వలేదు. మంచి చేయమంటున్నారు, మంచిగా బ్రతకమంటున్నారు, మంచి మార్గంలో ఉండమంటున్నారు, చెడు అలవాట్లను తీసుకోమంటున్నారు. ఇవే ఆత్మీయ ఫలాలు దేవుడు మనకిచ్చింది. సో లెటస్ కమ్ బ్యాక్ టు అవర్ లార్డ్, లెటస్ కమ్ బ్యాక్ టు అవర్ లార్డ్ విత్ రిపెంటెడ్ హార్ట్స్. ఎందుకంటే ప్రపంచం చాలా భయంకరంగా ఉంది, సమయం చాలా తక్కువగా ఉంది, కృపా సమయంలో మనం ఉన్నాము. ఈ సమయం దేవుడిచ్చిన సమయంలో 2018లో ఇంకా మనం బ్రతికే ఉన్నాము. లెటస్ గివ్ గ్లోరీ టు గాడ్, లెటస్ థ్యాంక్ గాడ్, లెటస్ టెల్ గాడ్ దట్ వీ లవ్ హిమ్. ఇచ్చిన ఈ మంచి సమయాన్ని మనం వాడుకొని దేవుని భయభక్తిలో మనం నడుచుకుంటూ, దేవుని సేవ చేసుకుంటూ, దేవుని మార్గంలో మనం ఉంటూ, మన పిల్లలకి, మన కమ్యూనిటీస్కి, అలాగే మంచి మార్గంలో మనం నడిపించడానికి మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనం ఈ కార్యాలు చేద్దాము. దేవుణ్ణి ప్రేమిద్దాము, మన పొరుగు వారిని ప్రేమిద్దాము. ఈ కృప, ఈ సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు స్తోత్రాలైనా. యు లవ్డ్ అస్ సో మచ్, లార్డ్ ఫాదర్ గాడ్. అయ్యా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారయ్యా తండ్రి. భయంకరమైన పాపులుగా ఉన్నప్పుడు నాయన మేము తండ్రి మీ అపారమైన ప్రేమలోనైనా, మీ అగాపే ప్రేమలోనైనా, మీ మహాకృపలోనైనా తండ్రి మీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద చిందించినైనా, మీ ప్రాణాన్ని మా కోసం ఇచ్చినైనా మీరు మమ్మల్ని రక్షించుకున్నారయ్యా. అయ్యా, మీ ఆత్మను మా హృదయంలో ఉంచారనైనా, మీ ప్రేమను మా హృదయంలో ఉంచారయ్యా. అయ్యా, మా హృదయంలో ఉన్న ప్రేమ, దేవుని ప్రేమ, ఈ నిత్య జీవం కలిగిన ప్రేమ తండ్రి మేము తిరిగి మళ్ళీ ఎంతోమందికి పంచిపెట్టడానికి నాయనా యేసయ్యా మీరు సహాయం చేయండి నాయనా. మా హృదయాన్ని మార్చండి నాయనా, మా చెడ్డ తలంపుల నుండి మార్చండి నాయనా ప్రభా. మంచి కార్యాలు చేసేవారిగా నాయనా ప్రభా, ఎంతోమందిని ఆదరించే బిడ్డలుగా తండ్రి మీరు మమ్మల్ని దీవించండి నాయనా. ఇదిగో ఎంతోమందినైనా ఈ ప్రేమ లేకనైనా, మిమ్మల్ని ఎరగకనైనా, ఇంకా ఎన్నో ఎంతో చీకట్లోనైనా ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నారయ్యా. అయ్యా, ఒక్కసారి నాయనా మీ హస్తంతో ముట్టండి నాయనా, సహాయం చేయండి నాయనా, జాలి పడండి నాయనా, కనికర పడండి నాయనా.
బిడ్డలు నాయన ప్రభ, దూరంగా ఉన్న బిడ్డలకి మీ సువార్తను తెలియజేయండి నాయన. మీ ప్రేమను వారికి నాయన ప్రభ ప్రకటింపబడటానికి నాయన ప్రభ మీరు సహాయం చేయండి నాయన. వారికి మీ ప్రేమను చూపించండి నాయన. మీ వెలుగును వారి మీద ప్రకాశింపజేయండి నాయన. మేమంతా మీ ప్రేమలో నడుచుకోండి నాయన ప్రభ. ఎంతోమందికి నాయన ప్రభ దారి చూపించే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని ఒకరిని ఒకరు క్షమించుకుంటూ నాయన మీ ప్రేమను నాయన ప్రభ పంచిపెడుతూ నాయన మీ మార్గంలో నడిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.